రామదేవరావు ఆసుపత్రి ఆధ్వర్యంలో అందించే ఉచిత హెల్త్ క్యాంపును ప్రజలు వినియోగించుకోవాలని మేనేజింగ్ డైరెక్టర్ దయాకర్ సీఈఓ యోబు అన్నారు. బుధవారం కుకట్పల్లి నియోజకవర్గ బాలాజీ నగర్ డివిజన్ శివానంద ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఆదివారం ఉచితంగా నడిపించే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖుల సూచనలు సలహాలు తీసుకున్నారు. రామదేవరావు హాస్పిటల్ ఈ ఏరియాలో, కుకట్పల్లి ఏరియాలో బీద బడుగు వర్గాల కోసం తక్కువ ఖరీదులో మంచి నాణ్యమైన సేవలు అందిస్తూ ఉన్నది. ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకే కాకుండా హాస్పిటల్ నుంచి బయటికి మాత్రమే మేము ఫీల్డ్ బయటకు వెళ్ళి క్యాంపులు కండక్ట్ చేయడం, సెటిలైట్ క్లినిక్స్ అని కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. స్కూల్ పిల్లల కోసం ఉన్న కార్యక్రమం మీకు అందరికీ తెలిసిందే. ఇది స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. ఒక 5,000 మంది పిల్లలకు మనం వాళ్ళ మెడికల్ ఎగ్జామ్ చేయడము, వాళ్ళకన్నీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. రామ్దేవ్ రాయితీ కార్డ్స్ వీద ప్రజలకు ఎవరి ఇన్కమ్ అయితే 20,000 కంటే తక్కువ ఉన్నదో వాళ్ళకు రకరకాల కన్సెషన్, 50%, 30%, 20% కన్సెషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఫ్రీ క్లినిక్ అని ఒక సంవత్సరం పైగా నడుపుతున్నాం మనం. ప్రతి సండే ఫ్రీ క్లినిక్ నడుపుతున్నాం. కానీ సండే నాడు క్లినిక్ నడపడం వల్ల సండే నాడు చర్చలు ఉండడం, సండే నాడు గుడిలు ఉండడం, వేరే పనులు ఉండడం వల్ల పబ్లిక్ అంత కన్వీనియంట్గా ఉన్నట్టు లేదు. ముందర ఉన్నటువంటి యూటిలైజేషన్, ఆదరణ అనేది క్లినిక్ అంత పొందడం లేదు. సో అందుకని ఈ క్లినిక్ను ఇక్కడ హాస్పిటల్లో నడపకుండా కాలనీస్లోకే మేము పూర్తి చేసి ప్రతి కాలనీలో, స్లమ్ ఏరియాలో, చిన్న చిన్న ఏరియాలో మా డాక్టర్లే వెళ్ళి అక్కడ వారానికి ఒక క్యాంప్ క్లినిక్ కండక్ట్ చేయాలి ఫిక్స్డ్ డేలో అన్నట్టు ఒక ఉద్దేశం ఉన్నది. దాని గురించి వాళ్ళందరినీ, మన బంధువుల్ని, మిత్రులందరినీ, కాలనీలలో ఉండే వాళ్ళందరినీ పిలవడం జరిగింది. మీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఇలా ప్రతి ఏరియాలో స్టార్ట్ విత్ ముందస్తుగా ఒక 12 సెటిలైట్ క్లినిక్స్ వారానికి ఒకరోజు ఫిక్స్డ్ డే, ఫిక్స్డ్ టైంలో మా డాక్టర్, నర్సు, ల్యాబ్ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఫ్రీగా టెస్ట్ చేసి వాళ్ళ కన్సెషన్స్ మీద ముఖ్యమైన రిబెట్లో ఇక్కడ కావాల్సిన పరీక్షలు, హాస్పిటల్లో కావాల్సినవి కానీ, హాస్పిటల్ కావాల్సిన ట్రీట్మెంట్ దానికి కన్సెషన్ ఇచ్చి ఒక 25% వరకు కన్సెషన్ ఇచ్చి ఇవ్వాలి అనేది ఒక ఉద్దేశం ఉంది. దీనికి మాకు ప్రజల నుంచి, సంఘం నుంచి కావాల్సిన సహాయం ఏంటంటే ఒక చిన్న ప్లేస్, డాక్టర్ నర్సు వస్తే పేషెంట్ను చూసేందుకు, పోతే అక్కడ మందిని మొబిలైజ్ చేయడం, మీరు ఈ వాడుకునేటట్టు చేయడం, మా సర్వీస్ అన్ని ఫ్రీగా ఉంటాయి కానీ మీ దగ్గర నుంచి పిలిపించదు. దీన్ని బట్టి దీని రెస్పాన్స్ ఎట్లుంటుంది బాగున్నట్టయితే ఇంకా వేరే ల్యాబ్ సర్వీసెస్ కూడా మేము అక్కడికే పూజ చేసి అక్కడనే ల్యాబ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకునే ఉద్దేశం కూడా ముందుగా ఉన్నది. ప్రజలంగానే 10,000, 12,000, 20,000 ఉందా ఇంకా చూస్తున్నాం. బట్టి మనం కార్డ్స్ తీసుకొచ్చాం. ఆ కార్డ్స్ కంటే ఎక్కువ కూడా కన్సెషన్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దాని గురించి మున్సిపల్ కమిషనర్ గ్రాస్ పర్మిషన్ కూడా తీసుకున్నాను. అంటే నేను ఎక్కడ పోయి క్లినిక్స్ పెట్టడానికి వీలేదు. ఫ్రీ అయినా సరే, ఫ్రీ పని అయినా సరే గవర్నమెంట్కి ఎక్కువ